పరిష్కారంలో ఇప్పటికే నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు ఇవ్వవలసినటువంటి రాయితీలను ఇస్తూ జగన్ గారు మనకు చిన్న పరిశ్రమలకు హెల్ప్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మనం ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే దీన్ని ఎప్పుడో 6-7 నెలల క్రితం ఈ పారిశ్రామిక రాయితీలు చిన్న పరిశ్రమలకు ఇవ్వాలని కొన్ని విజయనగరంలో అధ్యయనం చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తుంటాను, సామాజిక కార్యకర్తను కూడా. ఇక్కడ మనం గమనించినట్లయితే 2014-15 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకాల బకాయిలు 905 కోట్లు పూర్తిగా చెల్లించాలి అని చెప్తూ ఉన్నారు. ఇక ఏప్రిల్, మే, జూన్, జూలై కాలానికి ఎంఎస్ఈఈ కనీస విద్యుత్ డిమాండు ఛార్జీల రద్దు ఈ నిర్ణయంతో దాదాపుగా 188 కోట్ల మేర అన్ని ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది ఆయన చెప్తూ ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలన్నా వద్దా ఒక మాట చెప్పండి ప్రజలారా. 14-15 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న దాంట్లో క్లియర్ చేస్తున్నాడంటే మనము అద్భుతంగా చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు పనికిరాని డిబేట్స్ని పెట్టి ప్రజా గవర్నమెంట్కు ఇబ్బంది పెట్టడం కంటే ఇలాంటివి అప్పుడు ఎందుకు జరగలేదు, ఆ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రోత్సాహాలు ఇవ్వలేదు పరిశ్రమలకు అనే విషయాన్ని చర్చపెట్టి ఈ ప్రభుత్వం ఇంకా ఏమన్నా పారదర్శకంగా చేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయేమో చెప్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఈ తమ కార్యక్రమాలను ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమలు పునరుద్ధరించుకోవడానికి తోడ్పాటుతో పాటు బ్యాంకులకు కూడా గ్యారంటీ ఇస్తూ మనకు ఒప్పందం కుదుర్చుకుంది, సిడ్నీతో ఒప్పందం కుదుర్చుకుంది, 200 కోట్ల సమకూర్చుకొని ఆ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్గా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అందించాలని, అతి తక్కువ వడ్డీతో ఈ వర్కింగ్ క్యాపిటల్ను సమకూర్చుకోవాలని భావిస్తూ ఉంది. ఇక టెక్స్టైల్ పరిశ్రమలు సహా అతి భారీ పరిశ్రమలకు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కనీస విద్యుత్ డిమాండ్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలి. ఎలాంటి అపరాధ రుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల అన్ని పరిశ్రమలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గత ప్రభుత్వం ఎందుకు చేయలేదనే అడిగేటువంటి విశ్లేషకులు ఎవరన్నా ఉన్నారా TV5లో కానీ వేరే ఛానల్స్లో కానీ? ఇది ఒక మాలాంటి వాళ్ళు మేము ప్రభుత్వానికి లెటర్ రూపంలో ఇవ్వడం, మా యొక్క సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రకరకాల యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఏమైనా ఇలాంటి సమస్యలు, రాయితీల సమస్యలు స్టేట్ సెంట్రల్ ఏదన్నా ఉంటే మీరు మా మీడియా మిత్రులు ఎవరైనా సరే లేదా పేపర్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రింట్ పేజీల్లో కానీ మధ్యనైనా సరే చేసే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే, లేదా మా దృష్టికి తెచ్చినా కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా పరిశ్రమలకు రావాల్సిన రాయితీలను మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, అదేవిధంగా పరిశ్రమలకు ఏ ఇబ్బందులు ఉన్నా మేము ఒక సైడే చూడము. ముఖ్యంగా మేము పొల్యూషన్ మీద పనిచేసిన పరిశ్రమల వాళ్ళవి కూడా ఒక సైడ్ నుంచి మేము చూస్తుంటాం. వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్తూ ఉంటారు. జనరల్గా మేము అధ్యయనం కూడా చేసి తెలుసుకొని మేము ఆ విధంగా ముందుకు అడుగులేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏదైతే మనకు విజయనగరంలో ఉందో సర్వాగే కంపెనీ మొత్తం ఆ జిల్లా అంతా కబ్జా చేసి ఎంతో లోతుకు విపరీతం లోతుకు తవ్వుతున్నారు. దాని మీద కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది. అలాంటి ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనము ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి, ప్రజలకు మేలు చేయడానికి, రైతులకు చేయడానికి
ఖచ్చితంగా మనము పాటుపడతాం. మనం ఒక జిల్లాని కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలిసినటువంటి పరిశ్రమలలో పేద ప్రజలకు, భూములు ఇచ్చినటువంటి వాళ్లకు లేదా రైతు కూలీలకు అన్యాయం జరిగితే ఊరుకోమని విజ్ఞప్తి చేస్తూ, అది ప్రభుత్వ పెద్దల పరిశ్రమైనా లేదా పెద్ద పెద్ద వాళ్ళ పరిశ్రమలైనా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని, దాని మీద వీలైతే మనకు ప్రభుత్వం విననట్లయితే చెప్పినది, దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులు కూడా ఫైల్ చేయాలని మేము ఈ సంవత్సరం నిర్ణయించుకోవడం జరిగింది అమరావతిలో. కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలారా, మీరు మీ సమస్యలను ప్రజల దృష్టిలో, పేపర్లలో, కలెక్టర్ దృష్టికి, మా దృష్టి కూడా తీసుకురమ్మని కోరుకుంటూ, మేము ఇంకొక సమస్యను కూడా తాడిపత్రి దగ్గర ఒక సర్టిఫికెట్ గురించి ఈరోజే చూడడం జరిగింది. బుడగ జంగరన్న వాళ్లకు సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వనందున వారు స్కూళ్ళల్లో, కాలేజీలో, హాస్టల్లో ఇబ్బంది అవుతుందన్న తెలుస్తుంది. దాని కూడా ప్రభుత్వం చేయాలి. ఆ ఎమ్మెల్యే కానీ పెద్దిరెడ్డి కానీ కలిశారు వాళ్ళు. కలిస్తే గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ అలాంటి సమస్యలు కాకుండా సీనియర్తో మాట్లాడడం జరిగింది. మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తూ దాని రిపోర్ట్స్ను తీసుకొని మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం వినకపోతే మేము కోర్టులో కేసు ఫైల్ చేయాలని భావిస్తూ ఉన్నాం. కాబట్టి మాకు సహాయ సహకారాలు అందించండి. నమస్తే, ధన్యవాదములు తెలుపుకుంటూ, ఇంకా ఏదైనా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, ధన్యవాదములు.